हाय फ्रेंड्स एंड वेलकम टू माय चैनल इरोचेसी महिंद्रा 475 डीआई एक्स प्लस ट्रैक्टर ने रिव्यू చేయబోతున్నాను మీలో మన ఛానల్ కొరన కొత్తగా వీడియో చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లెంగ్త్ అనేది ఎక్కువ అవుతుంది ఎందుకంటే మినిమం 12 నిమిషాల నుంచి 14 నిమిషాల వీడియో లేకపోతే ట్రాక్టర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కష్టం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతది లేకుంటే ఏమీ అర్థం కాదు ఫ్రెండ్స్ మహీంద్రా ట్రాక్టర్స్ అంటేనే లుక్ విషయంలో అండ్ డ్రైవర్స్ కంఫర్ట్ విషయంలో అండ్ సేఫ్టీ విషయంలో చాలా సూపర్ ఉంటాయి ఈ ట్రాక్టర్లు ర్యాలీ వర్క్ కూడా ఎక్కువగా యూస్ చేస్తారు మహీంద్రా ట్రాక్టర్ని అండ్ బానెట్ డిజైన్ విషయానికి వస్తే సూపర్గా ఉంది బానెట్ డిజైన్ కూడా చాలా సూపర్ ఉంది అండ్ ఈ ట్రాక్టర్ ఇంజన్ డీటెయిల్స్ వస్తే పంప్ వచ్చేసి బాష్ పంప్ ఇస్తున్నారు ఇది వచ్చేసి మైకో వాళ్ళ బాష్ పంపు ఈ పంప్ చాలా పవర్ఫుల్ పంపు పైగా మైలేజ్ని కూడా చాలా బాగా ఇస్తుంది ఈ ట్రాక్టర్ వచ్చేసి 44 HP ట్రాక్టరు అండ్ సీసీ వచ్చేసి 2979 సీసీ అండ్ ఇంజన్ ఆర్పిఎం వచ్చేసి 2000 RPM ఇందులో వచ్చేసి 4 సిలిండర్స్ ఉంటాయి వచ్చేసి డీజిల్ ఫిల్టర్లో ఈ ట్రాక్టర్లో 2 ఉన్నాయి ఈ ట్రాక్టర్లో మనకి పవర్ స్టీరింగ్ అని ఇస్తున్నారు డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ ఈ ట్రాక్టర్లో మనకి మెకానికల్ స్టీరింగ్ వచ్చేసి ఆప్షనల్ అది మనం ముందే ఆర్డర్ పెట్టాలి సెల్ఫ్ మోటార్ వచ్చేసి సెల్ఫ్ మోటార్ ఈ ట్రాక్టర్లో మనకి సింగిల్ క్లచ్ ఇస్తున్నారు సీట్ వచ్చేసి మెకానికల్ అడ్జస్టబుల్ సీటు ఈ స్టిక్ అనేది లెఫ్ట్ సైడ్కి లాగి ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సేమ్ ఇలాగా ఫ్రంట్ వ్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ స్టీరింగ్ వచ్చేసి పెద్ద స్టీరింగ్ వేస్తున్నారు పవర్ స్టీరింగ్ అయినా రైట్ సైడ్ మనకి ఒక మిర్రర్ అనేది ఇస్తున్నారు డాష్ బోర్డ్ వచ్చేసి సూపర్ డాష్ బోర్డ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది అట్రాక్టివ్గా ఇచ్చేసి ఇంజన్ ఆర్పిఎం మీటరు ఇది వచ్చేసి ఫ్యూయల్ మీటరు ఇది వచ్చేసి కూల్ అండ్ హీట్ టెంపరేచర్ మీటర్ ఇది ఒక వర్కింగ్ అవర్స్ మాత్రం డిజిటల్లో ఇచ్చారు అండ్ మనకి మీటర్స్ పైన కొన్ని వార్నింగ్ ఇండికేటర్స్ అని ఇచ్చారు ఇది వచ్చేసి ఫ్యూల్ కట్ ఆఫ్ లేవరు ఇది లాగేస్తే బండి అనేది ఆఫ్ అవుతుంది ఇది వచ్చేసి డాష్ బోర్డ్ కింద ఒక మొబైల్ ఛార్జింగ్ సాకెట్ అనేది ఇస్తున్నారు 12 వోల్ట్స్ కెపాసిటీది ఎప్పుడైనా పొలంలో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఇక్కడ మనం ట్రాక్టర్లో మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి లైటింగ్ కంట్రోల్స్ ఫ్రంట్ లైటింగ్ లో బీమ్ హై బీమ్ ఇది వచ్చేసి బ్యాక్ హెడ్ లైట్ కంట్రోల్ స్విచ్ అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ ఇండికేటర్ స్విచ్ అండ్ ఇది వచ్చేసి హార్న్ వచ్చేసి కీ ఆన్తోనే మనం ఇంజన్ స్టార్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి వార్నింగ్ ఇండికేటర్స్ లైటు వచ్చేసి లివర్స్ హైడ్రాలిక్ లివర్స్ వీటినే పొజిషన్ అండ్ డ్రాఫ్ట్ కంట్రోల్స్ లివర్స్ అని కూడా అంటారు చాలా ఫ్రీగా ఉన్నాయి డ్రైవర్ పక్కన సీట్ పక్కనే వచ్చేసి లెగ్ యాక్సిలరేటర్ అండ్ ఈ ట్రాక్టర్లో మనకి ఆయిల్ ఇమర్సివ్ బ్రేక్స్ అనేవి ఇస్తున్నారు చాలా ఫ్రీగా అంటే చాలా ఫ్రీగా ఉన్నాయి చాలా సూపర్గా వర్క్ చేసేవి ఆయిల్ ఇమర్సివ్ బ్రేక్స్ గేర్ల విషయానికి వస్తే 8 ఫార్వర్డ్ 2 రివర్స్ గేర్స్ ఉన్నాయి చాలా ఫ్రీగా పడుతున్నాయి గేర్లు కూడా ఇది వచ్చేసి లోడ్ అండ్ హై గేరు ఫ్రంట్కి వేసుకుంటే లోడ్ గేర్ అని అవుతుంది బ్యాక్ వేసుకుంటే
హైగర్ అనేది ఆన్ అవుతుంది. ట్రాక్టర్లో మనకి క్లచ్ వచ్చేసి సింగిల్ క్లచ్ ఇస్తున్నారు అండ్ ఆప్షనల్గా డబుల్ క్లచ్ ఇస్తారు, అది మనం ముందే ఆర్డర్ పెట్టుకోవాలి. క్లచ్ కూడా చాలా ఫ్రీగా ఉంది. ఇది వచ్చేసి P2O గేరు. ఫ్రంట్ కేసుకుంటే రివర్స్ P2O ఆన్ అవుతుంది, బ్యాక్ కేసుకుంటే 540 RPM డివర్ అనేది ఆన్ అవుతుంది. సెంటర్లో పెడితే న్యూట్రల్లో ఉంటుంది. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ మడిగడపై ఒక టూల్ బాక్స్ అనేది ఇస్తున్నారు, మీడియం సైజ్ బాక్స్ ఇది. కంఫర్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ట్రాక్టర్లో. అండ్ ఇండికేటర్స్ వచ్చేసి బల్బ్స్ వేస్తున్నారు, ఎటువంటి LEDs అనేది ప్రొవైడ్ చేయట్లేదు. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ ఈ ట్రాక్టర్ లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి 1500 kg. హైడ్రాలిక్స్ వచ్చేసి ADDC హైడ్రాలిక్స్. ADDC అంటే ఆటోమేటిక్ డెప్త్ అండ్ డ్రాఫ్ట్ కంట్రోల్ లివర్స్. అండ్ P2 HP వచ్చేసి 39 HP. అండ్ RPM వచ్చేసి 540 ప్లస్ 1890 RPM ప్లస్ రివర్స్ P2O ఉంది దీంట్లో. ఇది వచ్చేసి 6 ప్లైన్స్ P2O. ఈ హోల్ వచ్చేసి టాప్ లింక్ కనెక్ట్ చేసుకునే హోలు. అండ్ డ్రైవర్ సీట్ వెనకాల వచ్చేసి మనకు ఒక వైరల్ రిఫ్లెక్టర్ అండ్ ఒక బాడీల్ హోల్డర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అది డ్రైవర్ సీట్ వెనకాల ఉంటుంది. అండ్ హ్యాండ్ బ్రేక్ వచ్చేసి మనకి రైట్ సైడ్ మడ్గడపై ఇచ్చారు. పైకి వేసుకుంటే ఆన్ అవుతుంది. అండ్ రైట్ సైడ్ మడ్గడపై మనకు ఒక హాలోజన్ హెడ్ ల్యాంప్ అనేది ఇస్తున్నారు. మనం నైట్ టైం పొలంలో వర్క్ చేసుకునేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ మనకు లైట్స్ వచ్చేసి స్టాప్ లైట్ అండ్ టర్న్ ఇండికేటర్స్ లైట్స్ అనేవి ఇస్తున్నారు. చాలా బాగున్నాయి లైట్స్ కూడా స్టైల్గా. ఇది వచ్చేసి హైడ్రాలిక్ పంప్ లాకింగ్ సిస్టమ్. షట్ ఓపెన్ అనేది ఇక్కడ చేసుకోవాలి మనం, పంప్ ఆన్ అండ్ ఆఫ్. ఇది వచ్చేసి డిఫరెన్షియల్ లాక్. బండి ఎప్పుడైనా మనకి బురదలో దిగబడినప్పుడు దీన్ని ఒకసారి ప్రెస్ చేసి రెండు వీళ్ళకి అనేది పవర్ అనేది బాగా సప్లై అయ్యి బండి బయటకు వస్తుంది. చాలా ఫ్రీగా ఉంది అది కూడా. ఇది వచ్చేసి లోడ్ గేర్ సెన్సార్. బండి స్టార్ట్ చేయాలంటే మనం కంపల్సరీ లోడ్ గేర్ అనేది న్యూట్రల్లో చేస్తేనే బండి అనేది స్టార్ట్ అవుతుంది, లేకుంటే అస్సలు స్టార్ట్ కాదు సెన్సరు. వచ్చేసి గేర్ బాక్స్లో మనం ఆయిల్ అనేది ఇక్కడే పోసుకోవాలి. ఈ హోల్ అనేది ఓపెన్ చేసి ఈ క్యాప్ ఓపెన్ చేసి బ్రేక్స్ వచ్చేసి ఆలిమర్స్ బ్రేక్స్, ఇందాక చెప్పినట్టు చాలా ఫ్రీగా ఉన్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ బ్రేక్స్ ఇవి. వచ్చేసి హైడ్రాలిక్ ఫిల్టర్, చాలా పెద్ద ఫిల్టర్ ఇచ్చారు. సో పెద్ద ఫిల్టర్ వల్ల మనకి లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది. బ్యాటరీ వచ్చేసి మీడియం సైజ్ బ్యాటరీ ఇస్తున్నారు. బ్యాటరీ కంపెనీ వచ్చేసి ఆమ్రాన్ బ్యాటరీ. మీడియం సైజ్ బ్యాటరీ అయినా పర్లేదు, బాగానే ఉంది. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 12 వోల్ట్లు. ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఫిల్టరు. మనం ప్రతి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకున్నప్పుడల్లా ఫిల్టర్ అనేది మార్చుకోవాలి. ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్ గేజు. ఎప్పటికప్పుడు మనం ఇంజన్ ఆయిల్ అనేది చెక్ చేసుకుంటారు ఆ గేజ్ ద్వారా. ఇది వచ్చేసి సెన్సారు, హీట్ అండ్ సెన్సారు. బండి మనకి హీట్లో ఉందా కూల్లో ఉందా ఈ ప్లగ్ ద్వారానే మనకి డాష్ బోర్డ్కి అనేది ఇండికేషన్ చేస్తూ ఉంటుంది. పంప్ వచ్చేసి హైడ్రాలిక్ పంప్ అండ్ పవర్ షేరింగ్ పంప్ అనేది ఇచ్చారు. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పవర్ స్టీరింగ్ పంపు అండ్ రైట్ సైడ్ వచ్చేసి హైడ్రాలిక్ పంపు. పవర్ స్టీరింగ్ పంపు హైడ్రాలిక్ పంప్ అనేది ఒకే పంప్కే కనెక్ట్ చేస్తున్నారు. స్టీరింగ్ వచ్చేసి ట్రాక్టర్లో మనకి పవర్ స్టీరింగ్ ఇస్తున్నారు.
మెకానికల్ స్టీరింగ్ వచ్చేసి ఆప్షనల్. ఇది వచ్చేసి బానెట్ లాక్. లాక్ అనేది పైకి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ బానెట్ అనేది ఓపెన్ అవుతుంది. సింగిల్ పీస్ బానెట్ ఇది. సో మూవడం చదవడం అనేది చాలా ఈజీ. పంప్కి నాలుగు సిలిండర్స్ ఉన్నాయి కాబట్టి నాలుగు నాజల్స్ అనేవి ఇంజన్ పంప్ నుంచి ఇంజన్ కనే వెళ్ళాయి. హెడ్ పార్ట్ ఇది ఇంజన్. ఇది వచ్చేసి రేడియేటర్ హోల్. రేడియేటర్లోకి కూలెంట్ ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ పోసుకోవచ్చు. వైట్ బాక్స్ వచ్చేసి కూలెంట్ ఆయిల్ పోసుకునేది. మనం మ్యాక్సిమం నుంచి మినిమం వరకు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది వచ్చేసి డైనమో. ఇది వచ్చేసి డైనమో. సో బ్యాటరీని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేస్తూనే ఉంటుంది. ఇది వచ్చేసి సైలెన్సర్. ఇది వచ్చేసి మనం ఇంజన్ ఆయిల్ పోసేది ఇంజన్లోకి. ఇంజన్ ఆయిల్ సర్వీస్ అనేది ఇక్కడ చేస్తూ ఉంటారు. వచ్చేసి ఎయిర్ ఫిల్టరు, ఆయిల్ బాత్ ఎయిర్ ఫిల్టరు విత్ ఫ్లీ క్లీనరు. మూడు స్టేజ్లు కలిగిన ఫ్లీ క్లీనర్ ఇది. ఇది వచ్చేసి డీజిల్ ట్యాంకు. సో ఇది వచ్చి మనకి ఒక క్యాప్ కూడా ఇచ్చినారు డీజిల్ ట్యాంక్ మూతకి. లాకింగ్ సిస్టమ్. ఈ ట్యాంకర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్. రేడియేటర్ వచ్చేసి అల్యూమినియం రేడియేటర్ అనేది ఇస్తున్నారు. సో ఈ రేడియేటర్ ద్వారా బండి అనేది తొందరగా హీట్ కాదు. బెడ్ల విషయానికి వస్తే ఇంజన్కి సెపరేటు అండ్ డైనమోకి సెపరేట్ కానీ ఇచ్చేసినారు. రెండు బెల్ట్లు ఇచ్చేసినారు సపరేట్గా. ట్రాక్టర్లో మనకి 6 ఇయర్స్ వారంటీ అనేది ఇస్తున్నారు. ట్రాక్టర్ టాప్ వ్యూ అనేది ఎలా ఉంటుందో కింద ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా స్పేసియస్గా ఉంది ట్రాక్టరు. ప్లాట్ఫామ్ కూడా బానెట్ వచ్చేసి సింగిల్ పీస్ బానెట్ ఉండగల మూడడం తెరవడం చాలా ఈజీ. జస్ట్ మీరు లాక్ అనేది పైక్ అనేసి బానెట్ అనేది ఇట్లా సైడ్కి నొక్కేస్తే ఆటోమేటిక్ లాక్ అనేది అయిపోతుంది. అది బానెట్ రెండు సైడ్ లాక్స్ ఉంటాయి. రెండు సైడ్ లాక్స్ అనేవి మనం వేసుకోవాలి. సో సింపుల్. ఇక ఈ ట్రాక్టర్ టైర్ల విషయానికి వచ్చేస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి నంబర్ 13 ఇస్తున్నారు. అండ్ టైర్ల కంపెనీ విషయానికి వస్తే జేకే టైర్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ టైర్స్ వచ్చేసి నంబర్ 16 ఇస్తున్నారు. సూపర్ లుక్ ఉంది ఫ్రెండ్స్. ట్రాక్టర్ యాక్సిల్ వచ్చేసి బెండ్ యాక్సిల్. ఇది స్ట్రైట్ యాక్సిల్ కాదు. అండ్ యాక్సిల్ కింద మనకి కొన్ని బరువు బ్లేడ్స్ అనేవి ఇచ్చారు రెండు. అండ్ రైట్ సైడు అండ్ లెఫ్ట్ సైడ్ మనకి కొన్ని ఇండికేటర్స్ అనేవి ఇచ్చారు. అండ్ ఈ ట్రాక్టర్ మైలేజ్ విషయానికి వస్తే రోడ్ మైలేజ్ వచ్చేసి 8 నుంచి 9 కిలోమీటర్లు వస్తుంది 1 లీటర్కి. అండ్ కల్టివేటర్ అండ్ ప్లవ్ విషయానికి వచ్చేస్తే 3 లీటర్లు తగ్గుతుంది గంటకి.
అది సాయిల్ బట్టి ఎక్కువ తాగొచ్చు తక్కువ తాగొచ్చు. రొటవేటర్ మైలేజ్ వచ్చేసి గంటకి 3.5 లీటర్ నుంచి 4 లీటర్ వరకు తాగొచ్చు. అండ్ ఇది సాయిల్ బట్టి కూడా ఎక్కువ తక్కువ తాగొచ్చు, అది మనం చెప్పేది కాదు. ఈ ట్రాక్టర్కి వచ్చేసి 36 బ్లేడ్ రొటవేటర్ అనేది సెట్ అవుతుంది. ఈ ట్రాక్టర్ వచ్చేసి కమర్షియల్ వర్క్కి అంటే ట్రాలీ వర్క్కి అండ్ సేద్యం వర్క్కి చాలా బ్రహ్మాండంగా సెట్ అవుతుంది ఈ ట్రాక్టరు. ఇది ఎక్కువ పెద్ద ట్రాక్టర్ కాదు, చిన్న ట్రాక్టర్ కాదు. ఫ్రెండ్స్, అదొక చిన్న రిక్వెస్ట్, ఈ ట్రాక్టర్ రివ్యూ చూశారు కదా, ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మీలో మన ఛానల్ కొరైనా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ట్రాక్టర్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో ఎన్నో వస్తాయి.